హాయ్ ఫ్రెండ్స్, ది జర్నీ ఆఫ్ ద యూనివర్స్లో భాగంగా ఫస్ట్ ఎపిసోడ్లో ఈ విశ్వం ఎలా ఆవిర్భవించింది, ఎలా పరిణామం చెందిందో తెలిపే బిగ్ బ్యాంగ్ థియరీ గురించి తెలుసుకున్నాం. ఈ వీడియోలో అసలు ఈ విశ్వం ఎంత పెద్దది, ఇంత పెద్ద విశ్వాన్ని మన శాస్త్రవేత్తలు ఎలా శోధించగలుగుతున్నారు, అందుకు ఉపయోగపడుతున్న హబుల్ టెలిస్కోప్ గురించి, అసలు ఈ విశ్వంలోనే మోస్ట్ మిస్టీరియస్ టాపిక్ అయినటువంటి డార్క్ మ్యాటర్ మరియు డార్క్ ఎనర్జీల గురించి, ఇలా ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు మీ ఆఫీసులో వర్క్ చేయడానికి స్టాఫ్ కోసం చూస్తున్నారా? అయితే WorkIndia.in వెబ్సైట్ని ట్రై చేయండి. భారతదేశంలోనే టాప్ జాబ్ మరియు హైరింగ్ పోర్టల్లో ఇది కూడా ఒకటి. మీరు చేయవలసిందల్లా ఈ వెబ్సైట్లో జాబ్ పోస్ట్ చేస్తే చాలు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు కాల్ చేసి మిమ్మల్ని సంప్రదిస్తారు. ఆ వెబ్సైట్కి సంబంధించిన లింక్ని ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ముందుగా ఈ విశ్వం అనేది ఎంత పెద్దది అనేది చూద్దాం. మనం ఉంటున్న భూమి నుండి మనం ప్రారంభిద్దాం. మన భూమి యొక్క వ్యాసం 12,742 కిలోమీటర్లు. ఎంత పెద్దదో అని ఊహించుకుంటున్నారా? అయితే ఒక్కసారి సూర్యుడితో పోల్చి చూస్తే మన భూమి ఎంత ఉంటుంది? సూర్యుడి వ్యాసం 14,00,000 కిలోమీటర్లు. అయితే మన శాస్త్రవేత్తలు కనుగొన్న అతిపెద్ద నక్షత్రం బీవై కేనీస్ మెజారీస్, దీని వ్యాసం 300,00,000 కిలోమీటర్లు. దీని ముందు మన సూర్యుడు ఎంత ఉన్నాడో చూడండి. సరే, ఇక్కడి వరకు మనం కిలోమీటర్లో మాట్లాడుకున్నాం, కానీ ఇక్కడి నుండి కొలవడానికి కిలోమీటర్లు సరిపోవు. కాబట్టి కిలోమీటర్లకు బదులుగా లైట్ ఇయర్స్ని ఉపయోగించాలి. లైట్ ఇయర్ అంటే చాలామందికి తెలిసే ఉంటుంది, ఒకవేళ తెలియకపోతే చూడండి. లైట్ అనేది సెకండ్కి 300,000 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. అంటే ఎంత వేగమో ఊహించుకోవచ్చు. అలాంటిది లైట్ ఒక సంవత్సరానికి ఎంత దూరం ప్రయాణిస్తుందో ఆ దూరాన్ని లైట్ ఇయర్ అని, తెలుగులో కాంతి సంవత్సరం అని అంటారు. ఒక లైట్ ఇయర్ని కిలోమీటర్లో కావాలంటే సుమారుగా 946,000 కోట్ల కిలోమీటర్లు. కాబట్టి లైట్ ఇయర్ అన్నప్పుడల్లా ఈ దూరాన్ని ఊహించుకోండి. ఇంకా ముందుకు వెళ్తే మనం ఉన్నటువంటి మిల్కీవే అనే గ్యాలక్సీలో కొన్ని కోట్ల నక్షత్రాలుంటాయి. దీని వ్యాసం సుమారుగా 120,000 లైట్ ఇయర్స్. దీనిలో మధ్య భాగాన్ని గెలాక్టిక్ సెంటర్ అని అంటారు. ఈ సెంటర్కి 27,000 లైట్ ఇయర్స్ దూరంలో ఇక్కడ మన సూర్య కుటుంబం, మన భూమి ఉన్నాయి. మనం రాత్రిపూట ఆకాశంలో చూస్తున్నప్పుడు మనకు కనిపిస్తున్న నక్షత్రాలు, అంతరిక్షం అంతా కూడా కేవలం ఈ చిన్న భాగం మాత్రమే. మన భూమి ఎలా అయితే సూర్యుడి చుట్టూ తిరుగుతుందో, అలాగే మన సూర్యుడు అంటే సూర్య కుటుంబం అంతా కూడా ఈ గెలాక్సీ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. మన సూర్యుడు గంటకి సుమారుగా 828,000 కిలోమీటర్ల వేగంతో ఈ పాలపుంత చుట్టూ తిరుగుతూ ఉంటాడు. అయినా సరే ఈ పాలపుంత చుట్టూ ఒక రౌండ్ వేయడానికి 23 కోట్ల సంవత్సరాల సమయం పడుతుంది. చాలా పెద్ద గెలాక్సీ కదా. అయితే ఇప్పటి వరకు కనుగొన్న అతిపెద్ద గెలాక్సీ IC 1101. దీని వ్యాసం 60,00,000 లైట్ ఇయర్స్. దీనితో పోల్చితే మన గెలాక్సీ ఇంత ఉంటుంది. సరే, ఇప్పుడు మన గెలాక్సీని చూసాం కదా. మనలాంటి 54 గెలాక్సీలను లోకల్ గ్రూప్ అని అంటారు. అలాంటి 100 లోకల్ గ్రూప్స్ని కలిపి వర్గో సూపర్ క్లస్టర్ అని అంటారు. ఇక్కడ మీరు చూస్తున్న ఒక్కొక్క చుక్క కూడా ఒక్కొక్క గెలాక్సీ. మన గెలాక్సీ ఇక్కడ ఉంది. ఇంకా ముందుకు వెళ్తే మనలాంటి 100,000 గెలాక్సీలను కలిపి లానియాకేయా సూపర్ క్లస్టర్ అంటారు. ఇలాంటివి కొన్ని కోట్ల సూపర్ క్లస్టర్లు ఉన్నాయి. ఇవన్నీ కలిస్తే అదే అబ్జర్వబుల్ యూనివర్స్. అంటే ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నాలజీ ద్వారా మన శాస్త్రవేత్తలు కనుగొన్న యూనివర్స్ కేవలం కొంత మాత్రమే. దీనినే అబ్జర్వబుల్ యూనివర్స్ అని అంటారు. దీని వ్యాసం 9,300,000,000 లైట్ ఇయర్స్. ఈ అబ్జర్వబుల్ యూనివర్స్ తర్వాత ఇంకా ఎంత యూనివర్స్ ఉంటుందో అనేది ఎవరికీ తెలియదు. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ అబ్జర్వబుల్ యూనివర్స్ అనేది ఒక లైట్ బల్బ్ అంత ఉంటే మొత్తం యూనివర్స్ ప్లూటో అంత ఉండవచ్చని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఇంత పెద్ద ఈ యూనివర్స్లో మనం చూస్తున్నటువంటి ఈ గ్రహాలు, నక్షత్రాలు, గ్యాలక్సీలు ఇవన్నీ కలిసి కేవలం 5% మాత్రమే ఉంది. మరి మిగిలిన 95% ఏముంది? అదే డార్క్ మ్యాటర్ మరియు డార్క్ ఎనర్జీ. నాసా చెబుతున్న దాని ప్రకారం ఈ విశ్వంలో 68% డార్క్ ఎనర్జీ, 27% డార్క్ మ్యాటర్ ఉంది. మిగిలిన 5% మాత్రమే మనం చూస్తున్నటువంటి ఈ నార్మల్ మ్యాటర్. ఈ విశ్వంలో అతిపెద్ద మిస్టరీ ఈ డార్క్ మ్యాటర్ మరియు డార్క్ ఎనర్జీ. ఎందుకంటే వీటి గురించి మనకు తెలిసిన దానికన్నా కూడా తెలియనిదే ఎక్కువ. ఇప్పుడు ఈ డార్క్ ఎనర్జీ మరియు డార్క్ మ్యాటర్ గురించి వివరంగా తెలుసుకుందాం. ఇవి కొంచెం సైంటిఫిక్గా ఉంటాయి, కాబట్టి జాగ్రత్తగా వినండి. ముందుగా డార్క్ ఎనర్జీ. మీరు ఒక బాల్ని పైకి విసిరారనుకుందాం. మీరిచ్చిన ఫోర్స్ కారణంగా ఆ బాల్ అనేది కొంత పైకి వెళ్తుంది. అయితే ఆ బాల్ మీద గ్రావిటేషనల్ ఫోర్స్, అంటే
భూమి ఆకర్షణ శక్తి ఉంటుంది. కాబట్టి బాల్ పైకి వెళ్లే వేగం నెమ్మదించి ఒక చోట ఆగిపోయి తిరిగి కిందకి పడుతుంది కదా. ఇదే ఇప్పుడు ఈ విశ్వానికి ఆపాదించి చూద్దాం. బిగ్ బ్యాంగ్ వలన ఏర్పడిన శక్తి కారణంగా ఈ విశ్వం అన్ని వైపులకు విస్తరించడం మొదలైంది. అయితే దీనికి ఉండే గ్రావిటేషనల్ ఫోర్స్ కారణంగా కొంతకాలం తర్వాత ఈ యూనివర్స్ ఎక్స్పాండ్ అవుతున్న వేగం నెమ్మదించి తిరిగి ఈ విస్తరించిన ఈ విశ్వం అంతా కూడా బిగ్ బ్యాంగ్ ఎలా అయితే ఒక చిన్న పాయింట్ నుండి మొదలైందో అలా మళ్ళీ ఒక చిన్న పాయింట్కి కుంచుకుపోతుందని, ఈ విధంగా ఈ విశ్వం అనేది అంతరిస్తుందని శాస్త్రవేత్తలు చాలా కాలం వరకు అనుకున్నారు. అయితే ఇక్కడ మొత్తం వ్యతిరేకంగా జరుగుతుందని రీసెంట్గా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. కొంతకాలం తర్వాత ఈ విశ్వం విస్తరిస్తున్న వేగం నెమ్మదించాలి, కానీ దానికి పూర్తి విరుద్ధంగా ఈ విశ్వం రోజురోజుకు విస్తరించే వేగం విపరీతంగా పెరిగిపోతుందట. అంటే మనం పైకి విసిరిన బాల్ అనేది కిందకు పడకుండా అది ఇంకా వేగంగా పైకి వెళ్ళిపోయి ఈ భూమి వాతావరణాన్ని కూడా దాటేసిందంటే అక్కడ ఏదో ఫోర్స్ అనేది ఆ బాల్ని అంత వేగంగా పైకి తీసుకుపోయింది. కానీ ఖచ్చితంగా మీరు చేతితో విసరడం వల్ల ఇచ్చిన ఫోర్స్ అయితే మాత్రం కాదు, అది సరిపోదు కూడా. సేమ్ ఇలాగే మన యూనివర్స్లో కూడా కేవలం బిగ్ బ్యాంగ్ ఇచ్చిన ఎనర్జీతో ఇంత వేగంగా విస్తరించడం, ఆ వేగం ఇంకా పెరిగిపోవడం అనేది జరగదు. అంటే ఏదో తెలియని ఎనర్జీ ఈ విశ్వం విస్తరించడానికి, ఆ వేగం పెరగడానికి కారణమవుతుంది. అదే డార్క్ ఎనర్జీ. అయితే ఈ డార్క్ ఎనర్జీ అంటే ఏమిటి అనేది మాత్రం ఇప్పటికీ శాస్త్రవేత్తలకు అర్థం కావడం లేదు. కానీ ఈ విశ్వం ఎంత వేగంగా విస్తరిస్తుంది అనే దానిని బట్టి ఈ డార్క్ ఎనర్జీ 68% ఉందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అయితే మన విశ్వం పుట్టినప్పుడు, అంటే బిగ్ బ్యాంగ్ జరిగినప్పుడు, ఈ యూనివర్స్ టెంపరేచర్ కొన్ని ట్రిలియన్ డిగ్రీల ఫారెన్హీట్ ఉండేది. కానీ ఈ విశ్వం విస్తరిస్తున్న కొద్దీ ఆ టెంపరేచర్ తగ్గుతూ వచ్చి ఇప్పుడు -454 డిగ్రీల ఫారెన్హీట్కు పడిపోయింది. ఒకవేళ ఈ యూనివర్స్ అనేది ఇలాగే ఎక్స్పాండ్ అవుతూ ఉంటే కొన్ని కోట్ల సంవత్సరాల తర్వాత ఇది మరింత చల్లబడి అబ్సల్యూట్ జీరో అనే ఒక స్థాయికి చేరుకునే అవకాశం ఉంది. అబ్సల్యూట్ జీరో అంటే ఇక టెంపరేచర్ అంతకన్నా తక్కువకు చేరుకోవడం సాధ్యపడదు. ఈ అబ్సల్యూట్ జీరో దగ్గర చివరకు యాటమ్స్ కూడా కదలలేవు. అలా ఈ యూనివర్స్ ఈ స్థాయికి చేరుకుని మొత్తం విశ్వం అంతా కూడా ఫ్రీజ్ అయిపోవచ్చని శాస్త్రవేత్తలు అంటున్నారు. సరే, ఇప్పుడు డార్క్ మ్యాటర్ గురించి చూద్దాం. ఉదాహరణకు మనం సోలార్ సిస్టమ్ను తీసుకుందాం. మన సూర్యుడికి ఉన్న గ్రావిటేషనల్ ఫోర్స్ వలన గ్రహాలు సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. అయితే ఈ సూర్యుడికి దగ్గరగా ఉన్నటువంటి మెర్క్యూరీ అంటే బుధుడు సూర్యుడి గ్రావిటేషనల్ ఫోర్స్ని తట్టుకుని తన ఆర్బిట్లో ఉండాలంటే ఎక్కువ వేగంగా తిరగాలి. కానీ సోలార్ సిస్టంలో చివర ఉన్నటువంటి నెప్ట్యూన్ గ్రహం మీద సూర్యుడి గ్రావిటేషనల్ ఫోర్స్ తక్కువగా ఉంటుంది, కాబట్టి అది బుధుడి కన్నా స్లోగా తిరుగుతూ ఉంటుంది. అంటే సూర్యుడికి దగ్గరగా ఉన్న గ్రహాలు ఆ గ్రావిటేషనల్ ఫోర్స్ని తట్టుకుని వాటి ఆర్బిట్లో ఉండాలంటే అవి వేగంగా తిరగాలి. అలాగే ఒక గ్యాలక్సీలో కొన్ని కోట్ల నక్షత్రాలు తిరుగుతూ ఉంటాయి. మనం ముందు చెప్పుకున్నట్లుగా ఈ గ్యాలక్సీలో మధ్యలో ఉన్నటువంటి నక్షత్రాలు వేగంగా, చివర ఉన్నటువంటి నక్షత్రాలు స్లోగా తిరగాలి. కానీ ఇక్కడ విచిత్రం ఏమిటంటే గ్యాలక్సీలోని నక్షత్రాలు అన్నీ కూడా ఒకే వేగంగా తిరుగుతున్నాయని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అంతేకాదు, ఈ గ్యాలక్సీలు చాలా వేగంగా తిరుగుతూ ఉంటాయి. ఆ వేగానికి గ్యాలక్సీ చివరిలో ఉన్న నక్షత్రాలు చెల్లా చెదురుగా ఎటు పడితే అటు బయటకు విసిరివేయబడాలి. కానీ అలా కాకుండా ఒక గుంపుగా స్థిరంగా తిరుగుతున్నాయంటే ఏదో మన కంటికి కనిపించని ఒక పదార్థం ఈ గ్యాలక్సీ చుట్టూ ఉండి దానిని పట్టి ఉంచి గ్యాలక్సీలోని నక్షత్రాలన్నీ ఒకే వేగంగా తిరిగేలా చేస్తుంది. అదే డార్క్ మ్యాటర్. ఈ డార్క్ మ్యాటర్ ఉంది అని తెలుసు, కానీ శాస్త్రవేత్తలు గుర్తించలేకపోతున్నారు. ఎందుకంటే దాని నుండి ఎటువంటి లైట్ రావడం లేదు, అది వేరే ఏ మ్యాటర్తోని ఇంటరాక్ట్ అవడం లేదు, అలాగే దాని నుండి లైట్ని కూడా వెళ్ళనివ్వడం లేదు. కానీ ఇది లైట్ని బెండ్ చేయగలుగుతుంది. ఉదాహరణకి మనం నీటిలో ఒక కాయిన్ వేసామనుకుందాం. అప్పుడు ఆ కాయిన్ మనకు ఊగుతూ కనిపిస్తుంది. కారణం, ఆ కాయిన్ మీద పడిన లైట్ అనేది రిఫ్లెక్ట్ అయ్యి కదులుతున్నటువంటి నీటి ద్వారా ప్రయాణిస్తుంది. ఇక్కడ లైట్ అనేది స్ట్రైట్గా కాకుండా ఆ నీటితో పాటుగానే వంకరగా కదులుతూ వస్తుంది. అందువలన మనకు ఆ కాయిన్ ఊగుతున్నట్లుగా కనిపిస్తుంది. అంటే ఇక్కడ లైట్ అనేది ఈ నీటి ద్వారా బెండ్ అయి వస్తుంది. సేమ్ ఇదే ఇక్కడ కూడా జరుగుతుంది. శాస్త్రవేత్తలు దూరంగా ఉన్న గెలాక్సీలను గమనిస్తున్నప్పుడు వాటి నుండి వస్తున్న లైట్ అనేది స్ట్రైట్గా కాకుండా ఒక్కొక్క చోట మధ్య మధ్యలో బెండ్ అయి వస్తుందని గుర్తించారు. అంటే అక్కడ లైట్ని కూడా బెండ్ చేయగలిగిన పదార్థం ఏదో ఉంది అనేది తెలుసుకోగలిగారు. అదే డార్క్ మ్యాటర్. ఈ డార్క్ మ్యాటర్ మరియు డార్క్ ఎనర్జీ ఈ రెండూ ఉన్నాయని తెలుసు, కానీ అసలు అవి ఏంటి, వాటి లక్షణాలు ఏంటి, వేటి ఆధారంగా అవి పనిచేస్తున్నాయి అనేది ఇంకా మిస్టరీగానే ఉంది. ఈరోజు మనం విశ్వానికి సంబంధించిన రహస్యాలను ఛేదిస్తున్న, నక్షత్రాల పేర్లను గుర్తిస్తున్న,
కొన్ని కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్యాలక్సీలను గమనిస్తున్న దానికి కారణం ప్రపంచవ్యాప్తంగా ఎన్నో హైటెక్ టెలిస్కోపులు నిరంతరం ఈ విశ్వాన్ని జల్లెడపడుతున్నాయి. వాటిలో ది మోస్ట్ ఫేమస్ టెలిస్కోప్ హబుల్. మనం స్పేస్ గురించి ఏదైనా చెబుతున్నామంటే దానిలో హబుల్ టెలిస్కోప్ గురించి తప్పకుండా ఉంటుంది. April 24, 1990 నాసా దీనిని లాంచ్ చేసింది. సుమారుగా ఒక బస్సు అంత సైజులో ఉండే ఇది భూమికి 595 కిలోమీటర్ల ఎత్తులోని ఒక ఆర్బిట్లో ఉంటూ సెకండ్కి 8 కిలోమీటర్లు అంటే గంటకి 28,800 కిలోమీటర్ల వేగంతో మన భూమి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అలా మన భూమి చుట్టూ ఒక రౌండ్ వేయడానికి ఈ హబుల్ టెలిస్కోప్కి 97 నిమిషాల సమయం పడుతుంది. అయితే ఈ హబుల్ టెలిస్కోప్ స్పేస్లోకి వెళ్ళి మొదటిసారిగా తీసిన ఫోటోలు చూసి అందరూ షాక్ అయ్యారు. ఎందుకంటే ఫోటోలన్నీ కూడా బ్లర్గా వచ్చాయి. శాస్త్రవేత్తలు హబుల్కి ఉండవలసిన మిర్రర్ని ఒక వెంట్రుక ఎంత మందం ఉంటుందో అంత యాంగిల్ తప్పుగా ఏర్పాటు చేయడం వల్ల ఈ తప్పు జరిగిందని గుర్తించారు. కానీ 1993 మళ్ళీ ఆస్ట్రోనాట్స్ వెళ్ళి ఆ మిర్రర్ని సరిచేసిన తర్వాత అప్పుడు హబుల్ టెలిస్కోప్ విశ్వానికి సంబంధించిన అద్భుతమైన చిత్రాలు తీసి పంపడం మొదలుపెట్టింది. దీనివల్లనే మనం ఈ విశ్వాన్ని ఇంత లోతుగా స్టడీ చేయగలుగుతున్నాం. అయితే హబుల్ సర్వీస్ కూడా అయిపోయింది. 2020 తర్వాత ఎప్పుడైనా సరే హబుల్ మళ్ళీ ఎర్త్ అట్మాస్ఫియర్లోకి ఎంటర్ అవుతుంది. కానీ వాతావరణంలోని ఘర్షణ వలన హబుల్ భూమిని తాకిలోపే ఖాళీ బూడిదైపోతుంది. కానీ ఇప్పటికే శాస్త్రవేత్తలు జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ అనే మరొక టెలిస్కోప్ని రెడీ చేశారు. ఇది హబుల్ కన్నా శక్తివంతంగా పనిచేస్తుంది. దీనిని భూమికి 15,00,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక కక్ష్యలో ఏర్పాటు చేయబోతున్నారు. అంటే చంద్రుడి కన్నా కూడా దూరంగా ఉంటుంది. దీనివల్ల మరింత స్పష్టంగా లోతుగా విశ్వం గురించి తెలుసుకోవచ్చు. కానీ హబుల్ టెలిస్కోప్ అంతరిక్ష పరిశోధనలో ఎనలేని సేవలు అందించింది. చివరగా ఇప్పటి వరకు ఈ విశ్వం గురించి మనం తెలుసుకున్నదంతా 5% మన కంటికి కనిపించే నార్మల్ మ్యాటర్ గురించి మాత్రమే. అది కూడా పూర్తిగా తెలుసుకోలేదు. ఈ డార్క్ మ్యాటర్ మరియు డార్క్ ఎనర్జీ గురించి పూర్తిగా తెలిసే వరకు కూడా ఈ విశ్వం మీద మనకు పూర్తి అవగాహన రాదు. ఒకటైతే చెప్పగలం, మనం ఈ యూనివర్స్ గురించి ఎంత లోతుగా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తామో అన్ని కొత్త కొత్త రహస్యాలు బయటపడుతూనే ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ జర్నీ ఆఫ్ ద యూనివర్స్ సిరీస్లో తర్వాత అప్లోడ్ చేయబోయే వీడియోని మిస్ కాకుండా చూడడానికి తెలుగు బడి ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్లో తెలుగు బడిని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.